మన వంటలకు స్వాగతం అండి. ఈరోజు స్నాక్ ఐటమ్ అయిన వేరుశనగ పప్పు ముద్దలు ఎలా చేయాలో నేర్చుకుందాం. కావాల్సిన సామాగ్రి: వేరుశనగ పప్పులు బాగా వేయించి శుభ్రం చేసినవి 300 గ్రాములు, బెల్లం 250 గ్రాములు, ఒక స్పూన్ను నెయ్యి, కొద్దిగా ఇలాచీ పౌడరు. బెల్లాన్ని కరిగిచ్చి వడకట్టుకోవాలి. ఇది కరిగించి వడగట్టుకున్న బెల్లం పాకం పట్టుకోవాలి. ఇది పాకం వచ్చేలోపు పళ్ళ్యానికి కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. పాకం చూసుకునేదానికి ఒక కప్పులో కొద్దిగా నీళ్లు పెట్టుకోవాలి. ఇంకా పాకం రాలేదండి, కొద్దిగా ఇలాచీ పౌడరు, ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. పాకం వచ్చేసిందండి, గట్టి పాకం, తీగ పాకం. ఈ విధంగా తీగలుగా రావాలి. ఇప్పుడు పప్పులు పోసి స్టవ్ ఆపేసి కలిపేసుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారాక ముద్దలు చేసుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. చల్లారిపోతే గట్టిపడిపోతుంది. మన ఇష్టం, ఏ సైజు అయినా చేసుకోవచ్చు. అన్నీ ఇదే విధంగా ఉండలు చేసేసుకోవాలి. ఇవండి వేరుశనగ పప్పు ముద్దలు, సూపర్గా ఉంటాయండి. ఇది స్వీట్ తక్కువ తినేవాళ్ళు 50 గ్రాములు బెల్లం తగ్గించుకోవచ్చు. చాలా బాగుంటాయండి. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.